తర్వాత విదాహి అంటే మంట కలిగించే ఆహారాన్ని తినకూడదు. మంట కలిగించే ఆహారములు అంటే ఎలా ఉంటాయి? జనరల్గా పులుపు, ఉప్పు, కారం, ఈ మూడు కూడా మంట కలిగించేవే. మూడు వంటి వల్ల మంట కలుగుతుంది. కాబట్టి మూడుని కాంబినేషన్లో కానీ విడివిడిగా కానీ ఉపయోగించే సందర్భంలో కడుపులో మంట వస్తుంది. కనుక మంట వచ్చిందంటే అర్థం యాసిడ్ అని అర్థం. ఇప్పుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ అని ఒక ఫినామినన్ ఒకటి డెవలప్ అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అనేది అది న్యాచురల్ డెవలప్మెంట్, దాంట్లో నథింగ్ అన్యాచురల్. నిన్న మీకు చెప్పాను క్యాన్సర్ రావడమే న్యాచురల్ అయినప్పుడు పెద్ద వయస్సులో, క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ అన్యాచురల్ అబౌట్ ఇట్ పెద్ద వయస్సులో. యాసిడ్ రిఫ్లక్స్ కూడా అలాంటిదే. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ కూడా ఏజ్ని బట్టి వచ్చేటువంటి ఎఫెక్ట్స్. ఈ యాసిడ్ రిఫ్లక్స్ అన్నది బియాండ్ ఎ పాయింట్ 65, 76, 70 ఆ టైంలో లెస్ ఆర్ మోర్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్సెస్ ఇట్. ఆ టైంలో మీరు తినే ఆహారంలో ఏ కొంచెం తేడా వచ్చినా యాసిడ్ రిఫ్లక్స్ చాలా ఎక్కువగా వస్తుంది. అంచేతనే మీకు యాసిడ్ రిఫ్లక్స్ ఉందని హార్ట్ బర్న్ అంటారు. ఆ సిమ్టమ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే డాక్టర్లు ఏమని చెప్తారు, మీరు ఈ కారము ఉప్పు పులుపు తగ్గించుకోండి. ఉప్పు కూడా యాసిడ్ రిఫ్లక్స్ని పెంచి పెద్ద చేస్తుంది. ఉప్పు కా లక్షణం ఉంది, మనం ఉప్పు ఏదో చాలా గొప్ప అనుకుంటాం. సో అటువంటి మంటని కలిగించేటువంటి ఆహారాన్ని దూరంగా పెట్టాలి. కానీ ఈ జనులు ఏం చేస్తారంటే అలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాజస్సులు రోస్టింగ్ ఫుడ్ని తింటారు. ఇప్పుడు మీకు ఇంకొకటి గమనించదగ్గది ఏమిటంటే ఏషియాటిక్ ఫుడ్ హ్యాబిట్స్, ఏషియన్ సొసైటీస్లో మీరు ఫుడ్ హ్యాబిట్స్ని చూసినట్లయితే ఆయిలీ రోస్టెడ్ ఫుడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు వెస్ట్రన్ సొసైటీస్లో ఫుడ్ హ్యాబిట్స్ని చూసినట్లయితే అసలు యూ డోంట్ ఫైండ్ ఎనీ రోస్టింగ్ అనే ప్రాసెస్సే మీకు కనపడదు. ఎక్సెప్ట్ మాంసము దగ్గరకు వచ్చేప్పటికీ ఇప్పుడు బార్బిక్యూ అని ఏదో పెడతాడు, ఆ మాంసంలోనే సహజంగా ఫ్యాట్ ఉంటుంది, అది బర్న్ అవుతుంది. కాబట్టి మాంసము దగ్గరకు వచ్చేప్పటికీ మీకు రోస్టింగ్ అనేది తప్పదు. అది వెస్ట్ అయినా ఈస్ట్ అయినా ఒకటే. బట్ వెజిటేరియన్ ఫుడ్లో రోస్ట్ అన్నది ఇది ఏషియన్ సొసైటీస్ యొక్క లక్షణం. మీరు వెస్ట్రన్ సొసైటీస్కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్లో వీట్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది, అంత వీట్ బేసిస్గా ఉంటుంది. అసలు ఈ తేడా కూడా ఉండేది. ఏషియన్ సొసైటీస్ ఆర్ రైస్ బేస్డ్ సొసైటీస్, వెస్ట్రన్ సొసైటీస్ ఆర్ వీట్ బేస్డ్ సొసైటీస్. స్టేపుల్ ఫుడ్ ఇక్కడ రైస్ ఉంటుంది, అక్కడ వీట్ ఉంటుంది. వీట్ యొక్క న్యూట్రిషన్ రైస్ కంటే ఎక్కువ, వీ షుడ్ నో దాట్. సరే, ఇప్పుడు మన హ్యాబిట్స్ మార్చుకోవాలంటే కష్టం అవుతుంది, బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ ట్రూత్స్. తర్వాత వాళ్ళ ఫుడ్లో, వెజిటేరియన్ ఫుడ్లో మీరు ఏ డిష్ అయినా చూసుకోండి, ఎనీ డిష్ వెజిటేరియన్ ఫుడ్లో రోస్టెడ్ ఆయిల్, అంటే ఆయిల్ని వెరీ హై టెంపరేచర్కి తీసుకువెళ్ళి దాంట్లో ఫుడ్ తయారు చేసి దాన్ని మళ్ళీ కూల్ చేసి తినడం అనేది మీకు వెస్టర్న్ సొసైటీస్లో కనపడదు. యూ డోంట్ ఫైండ్ ఇట్ దేర్. అదే ఇండియన్ సొసైటీ ఆర్ ఏషియాటిక్ సొసైటీస్లో ఆయిల్ అలా మరుగుతూ ఉంటుంది. మీకు రోస్టెడ్ ఆయిల్ ఫుడ్ ఒకటి వెస్ట్లో ఉంది, ఎక్సెప్షన్స్ ఉంటాయి నేను చెప్పిన దానికి. ఫ్రైడ్ ఫ్రెంచ్ ఫ్రై అని పొటాటో చిప్స్ అని వాడు ఆయిల్లో బాయిల్ చేసి ఇస్తాడు, దానికి కొద్దిగా సాల్టీ ఏదో వేసి ఇస్తాడు. ఇస్ ఎ మెక్డానల్డ్ డిష్ అది. దాన్ని అక్కడ డాక్టర్స్ ఏం చెప్తారో తెలిసిన, ఫ్రెంచ్ ఫ్రై డోంట్ టచ్ ఇట్ అని చెప్తారు. అయితే మెక్డానల్డ్ వాడికి ఇక్కడ బిజినెస్ మళ్ళీ ఇవన్నీ సమాచారం మీకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుందో ఏదో జనరల్గా చెప్తున్నాను. మెక్డానల్డ్ వాడి కామర్స్లో మేజర్ పర్సంటేజ్ ఫ్రెంచ్ ఫ్రై చేస్తుంది. వాడి టర్నోవర్లో మేజర్ పర్సంటేజ్ ఫ్రెంచ్ ఫ్రై టర్నోవర్లో. అండ్ వాళ్ళకి ఉన్న డిషెస్లో, మెక్డానల్డ్కి ఉన్న డిషెస్లో వాడి పర్సంటేజ్ ప్రాఫిట్ అత్యధికంగా ఫ్రెంచ్ ఫ్రై నుంచి వస్తుంది. అంచేత వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు మెక్డానల్డ్ షాప్కి వెళ్తే కాఫీ అడిగారనుకోండి, షల్ ఐ యాడ్ ఫ్రెంచ్ ఫ్రై టు ఇట్ అని అడుగుతుంది అమ్మాయి. సపోజ్ మీరు టెంప్ట్ అయ్యారనుకోండి, ఓ ఫ్రెంచ్ ఫ్రై పెడుతుంది.
మీరు అడగ మీరు మీ చేత మీకు గుర్తు చేసి ఫ్రెంచ్ ఫ్రై పెడుతుంది. సపోజ్ మీరు ఫ్రెంచ్ ఫ్రై స్మాల్ అని అడిగారనుకోండి, షల్ ఐ మేక్ ఇట్ మీడియం ఉంటుంది. స్మాల్ అంటే టూ స్మాల్, మీడియం అయితే ఇంకా కొంచెం పెద్దది. తర్వాత మీడియం ఆర్ బిగ్ ఈజ్ డబుల్ ది స్మాల్, బట్ ప్రైస్ ఈజ్ నాట్ డబుల్, ప్రైస్ ఈజ్ 1.5. అడ్వాంటేజ్, యూ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. అది ఇవన్నీ గుర్తు చేసి మీకు మొత్తానికి ఫ్రెంచ్ ఫ్రై మీకు తినిపించే ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. అమ్మాయి అంటే అక్కడ ఉండే సేల్స్ గర్ల్. ఓకే, జనరల్గా గర్ల్స్ ఉంటారు, అప్పుడప్పుడు బాయ్స్ కూడా ఉంటారు. బాయ్స్ జనరల్గా లోపల ఉండన్నీ తయారు చేస్తూ ఉంటారు, ఈ గర్ల్స్ సేల్స్ గర్ల్స్ కింద ఉంటారు. ఇది సిస్టమ్. సో కాబట్టి అది అదొకటి ఇస్ ఎ బ్యాడ్ ఫుడ్, ఇట్ ఈస్ దాని గురించి ఇంకా డౌట్ లేదు, వెరీ బ్యాడ్ ఫుడ్. నిజానికి మెక్డానల్డ్ కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది, అటువంటి కొన్ని బ్యాడ్ ఫుడ్స్ని వాళ్ళు పుష్ చేస్తున్నారనే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాట్ ఎవర్, అదొక్కటి నాకు కనపడింది. రోస్ట్ అక్కడ కూడా వాడు ఆయిల్లో థర్మామీటర్ పెడతాడు. అక్కడ ఫెడరల్ డ్రగ్ అథారిటీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆయిల్లో థర్మామీటర్ పెడతాడు. అది 350 దాటడానికి వీల్లేదు, నెంబర్ వన్. తర్వాత ఒకసారి 350 డిగ్రీస్ ఆయిల్ వచ్చి అది కూల్ అయిందంటే హీ కెనాట్ యూజ్ ఇట్ అగైన్. అది డ్రైన్ చేసేస్తాడు. డ్రైన్ చేయడం అంటే దీంట్లో డ్రైన్లో కాదు, వేరే దాంట్లోకి డ్రైన్ చేసేస్తారు, దాన్ని ప్రాసెసింగ్కి పంపించేస్తారు. అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేస్తే దాంట్లో ఉండే ఈ పెరాక్సైడ్స్, ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్ అంటారు, రాడికల్స్, సో ఇవన్నీ కూడా పోతాయి. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్ చేయాలి. అంతే తప్ప మనకి మళ్ళాగా అలా ఆయిల్ని మళ్ళీ డబ్బాలో పోసి దాచుకోవడం, కాక నూనె అంట, దాన్ని భద్రంగా జాగ్రత్త పెట్టుకోవడం, మళ్ళీ మొన్నాడేమో మళ్ళీ గారెలు అవన్నీ దాంట్లోనే తీసుకోవడం. బయట తయారు చేసే ఆహారం అయితే వాడు ఆయిల్ లాస్ట్ డ్రాప్ దాకా యూజ్ చేసి మారేస్తాడు. సో కాబట్టి ఈ రోస్టింగ్ ఫుడ్ అంతా కూడా రాజస కేటగిరీలోకి వస్తుంది. రాజస వ్యక్తులు ఇటువంటి ఫుడ్ని ఇష్టపడతారు, అది ఆరోగ్యానికి సుతరాము చెడ్డది. తర్వాత మస్టర్డ్ అధికంగా వాడతారు, అంటే ఆవా. ఆవా ఏ కేటగిరీలో పడుతుందంటే తీక్ష్ణ అనే కేటగిరీలో పడుతుంది. తీక్ష్ణంగా ఉంటుంది, విదాహి అనే లక్షణం కూడా ఉంటుంది. ఆవకాయ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. ఆవా ఎక్కువగా వాడతారు. ఈ ఆవ ఎక్కువగా వాడటం కూడా రాజస లక్షణమే అవుతుంది. కాబట్టి ఆవని మీరు మోడరేట్గా వాడుకోవాల్సి ఉంటుంది. జపనీస్ సొసైటీలో వసాబి అనే ఒకటి ఉన్నది, అది ప్లాంట్ బేస్డ్, అంటే మీకు మొక్కల నుంచి వస్తుంది. సో చాలా కారంగా ఉంటుంది. మన మిరపకాయ దాని ముందు ఎందుకు పనికిరాదు, అంత ఎక్కువ కారం ఉంటుంది. అది మీరు యూ కెనాట్ టేక్ ఇట్ ఈజీలీ. కానీ వసాబి కొద్దిగా తీసుకుంటే మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ వసాబి కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే అతీక్ష్ణత్వము అనే దోషం దానికి కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆహారములను మనం జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి. ఊరికే దీన్ని ట్రెడిషన్లో ఆహారంలో ట్రెడిషన్ ఉండకూడదు. ఆహారానికి ట్రెడిషన్ ఏమిటి? ఏదో వ్యాకరణం చదువుకున్నారు, మీమాంస చదువుకున్నారు, దానికి ట్రెడిషన్, కానీ భోజనానికి ట్రెడిషన్ ఏముంటుంది? దాన్ని డాక్టర్లు చెప్పినట్టుగాను, న్యూట్రిషన్ సైంటిస్టులు చెప్పినట్టుగాను ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. భాష్యకారులు ఏమంటారు చూడండి, కటుహు అమ్లహ లవణ అత్యుష్ణ అతి, అక్కడ వచ్చింది అతిశబ్ద కట్వాదిషు సర్వత్ర యోజ్య. సమాసంలో అతి మధ్యలో ఉన్నా అది ప్రతి పదానికి మీరు పెట్టుకోండి, అంటే అతి కటుహు, అతి అమ్లహ ఇత్యాది. తర్వాత అతి కటుహు, అతి తీక్ష్ణ ఇత్యేవం, ఆ విధంగా మీరు అతి ప్రతిదానికి పెట్టుకోవాలి. కట్వామ్లవణాత్ష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. దుఃఖ ఆహారా, ఇటువంటి ఆహారములు రాజసస్య ఇష్టా.
రాజస స్వభావము గలవాడికి ప్రీతిని కలిగిస్తూ ఉంటాయి. ఇకపోతే దుఃఖ శోక ఆమయ ప్రదాహ, అవి ప్రీతిని కలిగిస్తే సుఖాన్ని ఇస్తాయి, కానీ దుఃఖాన్ని ఎలా ఇస్తాయి అది గమనించాలి. అంటే ఇప్పుడు మిరపకాయ బజ్జీ తిన్నారనుకోండి, వాడికి అది ఇష్టం, తిన్నాడు, హీ ఎంజాయ్ ఇస్తే కదా, అది దుఃఖాన్ని ఎందుకు ఇచ్చింది, ఎంజాయ్మెంట్ చేస్తే సుఖాన్ని ఇచ్చినట్టు కదా అనే ఆర్గ్యుమెంట్ తప్పు ఆర్గ్యుమెంట్. ఎందుకంటే తత్కాలమునందు సుఖాన్ని ఇచ్చినట్లు భ్రమక పడతాడు వాడు, అదేమీ సుఖాన్ని ఇవ్వదు. మంట పుడుతూ ఉంటుంది, మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, దాని పక్కనే స్వీట్ ఏదైనా దానికి న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాడు సుఖపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా. కానీ అజ్ఞానం చేత ఈ రజోగుణం ఏం చేస్తుందంటే, రజోగుణం యొక్క ధర్మం అది, దాని స్వభావం అదేం చేస్తుందంటే వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఆ వ్యామోహం ఎలా ఉంటుంది, దుఃఖమునందు సుఖభ్రాంతి ఉంటుంది. దీన్ని అవిద్య డెఫినేషన్లో పతంజలి మహర్షి అవిద్య డెఫినేషన్లో పెట్టాడు, నేను దుఃఖమునందు సుఖభ్రాంతి ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ సుఖమా దుఃఖమా, దుఃఖము. కానీ మరి తాగివాడు ఏమనుకుంటాడు, సుఖం అనుకుంటాడు. స్మోకింగ్ సుఖమా దుఃఖమా, దుఃఖము. కానీ స్మోక్ చేసేవాడు సుఖం అనుకుంటాడు. కాబట్టి అలాగే ఈ మిరపకాయ బజ్జీది సుఖమా దుఃఖమా, దుఃఖం, కానీ వాడు సుఖం అనుకుంటాడు. కాబట్టి వాడు అనుకోవడం అది నాటి క్రైటీరియా. ఆ సమయమునందు కూడా అది సుఖాన్ని ఇచ్చే సుఖం చాలా అల్పంగా ఉంటుంది. ఆ కొద్ది సుఖం కూడా కల్టివేటెడ్ టేస్ట్ని బట్టి వచ్చింది తప్ప యథార్థంగా సహజంగా ఉన్న సుఖం కాదు. ఈవెన్చువల్లీ అంటే పెద్ద సమయం అక్కర్లేదు, ఈవెన్చువల్లీ వాడి కడుపులో మంట వస్తుంది. బయటికి రోడ్డు మీదకి పోయి రెండు మిరపకాయ బజ్జీలు తిని వస్తాడు, ఇంటికి వచ్చి భార్యతో కడుపులో మంటగా ఉంది, ఏదైనా చల్లటి చలవ చేసి ఏదైనా తయారు చేయమంటాడు, ఏదైనా చలవ ఎక్కడి నుంచి చూస్తుంది. సో ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు జనులు. కాబట్టి దాని ఎందు సుఖమేమీ లేదు, అది దుఃఖమునే కలిగిస్తుంది, శోకమును కలిగిస్తుంది. దుఃఖం వేరు, శోకం వేరు. దుఃఖము అంటే ఫిజికల్ పెయిన్ వల్ల వచ్చేది దుఃఖము, మానసికమైనటువంటి పీడ దానికి శోకము అని పేరు. మీరు రాజసాహారాలని అలా తింటూ పోతే ఒక జీవితకాలము రాగద్వేషములు బాగా పెరిగిపోతాయి, సంసారాసక్తి బాగా పెరిగిపోతుంది. ఆ కారణంగా జనులు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ దుఃఖాన్ని సాధారణంగా జనులు దుఃఖము శోకము రెండు పదాలు ఉన్నాయి కాబట్టి డిస్టింక్షన్ చేశారు. ఒకటే పదం ఉన్నట్లయితే రెండింటినీ దాంట్లోనే కలుపుకుంటాము. సాధారణంగా లోకంలో మానవులందరూ కూడా ప్రతివాడు, దీంట్లో అపవాదం ఏమీ లేదు, సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. గృహస్థులు సన్యాసులు కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నా అభిప్రాయం శరీర వ్యాధి వల్ల పుట్టిన దుఃఖం కాదు, ఆ మానసమైన పీడను అందరూ శోకాన్ని అందరూ అనుభవిస్తూ ఉంటారు. సంసారులు ఎలాగో అనుభవిస్తూ ఉంటారు, సన్యాసులు కూడా ఏవేవో కల్పితమైన టార్గెట్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ఆ టెన్షన్లో బతుకుతూ దుఃఖాన్ని అనుభవి శోకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు శోక పీడితులై ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా శోకంతో బాధపడుతూ ఉంటారు. నిర్ధనులు శోకాన్ని అనుభవిస్తారు, ధనులు ధనవంతులు కూడా శోకాన్ని అనుభవిస్తారు. మీకు ఇండియాలో ఉన్నారనుకోండి, జనులు శోకగ్రస్తులై ఉంటారు. రష్యా వెళ్ళారనుకోండి, వాళ్ళు శోకగ్రస్తులై ఉంటారు. లండన్ వెళ్ళారనుకోండి, వాళ్ళు శోకగ్రస్తులు. అమెరికా వెళ్తే వాళ్ళు శోకగ్రస్తులై ఉంటారు. అంటే అర్థమేంటి, హ్యూమన్ కాన్షియస్నెస్లో సారో అన్నది చాలా యూనివర్సల్ ఎలిమెంట్. ప్రతి మానవ హృదయంలోనూ శోకానుభవము ఉంటుంది. వాళ్ళ యొక్క బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా శోకాన్ని అందరూ అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒకటి. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఫండమెంటల్లీ ఫిల్డ్ విత్ అన్హ్యాపీనెస్, నెంబర్ వన్. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దాని నుంచి ఫ్రీడమ్ వస్తుంది. అందుకోసం నేను కొంత శ్రద్ధ తీసుకు చెప్తున్నాను. ఎవరినో నిందించటం ముందు నాకు తాత్పర్యం లేదు. నేను ఎవరిని నిందించను. నేను సూపర్ స్టిషన్లను నిందించే హక్కు నాకు ఉందంటారా లేదంటారు. అయితే సూపర్ స్టిషన్లను కూడా తెలిసి దాన్ని నేను వాల్యుడేట్ చేయాల్సిన అవసరం ఉందా? కేవలం జనులను సంతోషపెట్టడం కోసం తత్కాలమునందు నేను సూపర్ స్టిషన్ నా బాగుందండి శాస్త్రంలో చెప్పారండి అని నేను సపోర్ట్ చేయమంటారా? నన్ను ఐ కెనాట్ డూ దాట్. దట్ ఈజ్ అగెన్స్ట్ మై బేసిక్ కాన్షియస్ కాన్స్టైన్స్. కాబట్టి
సో దాన్ని మనం ఒక సత్యాన్ని విశ్లేషణ చేసేటప్పుడు థ్రెడ్ బేర్ ఉన్నదాన్ని యథాతథంగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెంబర్ వన్ ఏమిటంటే హ్యూమన్ కాన్షియస్నెస్, అది రిచి పూర్వ అనే ప్రసక్తి లేదు, ఇండియా లేదా అమెరికా అనే ప్రసక్తి లేదు. ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అన్హ్యాపీనెస్. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, బట్ జనరల్లీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ అన్హ్యాపీనెస్కి కాజెస్ ఏమిటి అనే దగ్గరకు వచ్చేప్పటికీ 99.99% జనులు ఈ కాజెస్ని బయట ఉన్నట్టుగా స్వీకరిస్తారు. కాన్షియస్నెస్లో దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అది ఎలా అనుభవానికి వస్తుంది? టు బిగిన్ విత్, కాన్షియస్నెస్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది, నార్మల్ కాన్షియస్నెస్, క్వయట్, నార్మల్, నథింగ్ పర్టికులర్లీ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, అలా ఉంటుంది. దెన్ మీకు దుఃఖం అనుభవానికి వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ కాన్షియస్నెస్ మోడిఫై అవుతుంది, దుఃఖరూపంగా మోడిఫై అవుతుంది. అదే కాన్షియస్నెస్ ఇంకో సందర్భంలో సుఖరూపంగా మోడిఫై అవుతుంది. బయట ఉండే ఎలిమెంట్స్ దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, బయట ఉండే ఎలిమెంట్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కోఇన్సిడెంట్స్ అలా అనిపిస్తుంది, ఆ అసోసియేషన్లను బట్టి ఇదిగో ఈ బయట నుండే ఈ కారణం ద్వారా నాకు దుఃఖం కలిగింది అనే అసోసియేషన్లను బట్టి అనిపిస్తుంది. మీరు అసోసియేషన్ని బట్టి చూస్తారా, ఇంకొంచెం లోతుగా చూస్తారా? ఇప్పుడు మీరు జ్వరం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏ జ్వరం వచ్చిందండి, నేను నిన్న అక్కడ ఎక్కడో ఆ నీరు తాగాను, జ్వరం వచ్చింది, ఆ నీరు ఏదో కల్తీ నీరు ఏదో తాగాను, లేకపోతే అక్కడ వెదర్కి ఎక్స్పోజ్ అయ్యాను, జ్వరం వచ్చింది అని మీరు చెప్తారు. చెప్తే ఆయన వెదర్ని స్టడీ చేస్తాడా, మీ జ్వరాన్ని స్టడీ చేస్తాడా? వెదర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. లేకపోతే మీరు కల్తీ నీరు త్రాగినారు, దట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అది మీరు ఆల్రెడీ దాన్ని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలి, ఆ నీళ్లు పట్టుకురండి అంటాడా? అండవు. మరి ఏం చేస్తాడు? మీ బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని స్టడీ చేస్తాడు. అలా చేయాల్సి ఉంటుందా? లేకపోతే నిన్ను నువ్వు ఏం నీళ్లు తాగేవో అది పట్టుకురా, దాన్ని నేను పరీక్షిస్తానంటాడా? లేకపోతే నిన్న వెదర్ రిపోర్టు తీసుకురా అంటాడా? ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డూ కంట్రిబ్యూట్, వాటి ప్రభావం ఉంటుంది. కానీ తీరా ఆ జ్వరం తగ్గడానికి ఆ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ స్టడీ చేసుకుంటూ కూర్చుంటాడా? మీరు కూడా అలా చేయరు కదా, డాక్టర్ కూడా అలా చేయడు. డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ తీస్తాడు, మైక్రోస్కోప్ కింద చూస్తాడు, దాంట్లో మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని పసిగడతాడు, దానికి ఏదో యాంటీబయాటిక్ ఇస్తాడు, అలా చేస్తాడు. అంతేగాని ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ వల్ల వచ్చింది కాబట్టి ఆ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్నే స్టడీ చేస్తూ కూర్చోడు. అదేవిధంగా మీకేదో ఇంట్లో వాళ్ళతోటో వీధిలో వాళ్ళతోటో ఏదో కలహమో ఏదో వచ్చి మీకు దుఃఖం కలుగుతుంది, ఎక్స్టర్నల్ ఎలిమెంట్ ఇస్తే ఎంతసేపు మీరు ఎక్స్టర్నల్ ఎలిమెంట్ తోటే కూర్చుంటారా, లేకపోతే మీ లోపల ఉన్న పరిస్థితిని అబ్జర్వ్ చేస్తారా, చేయరా? పీపుల్ డోంట్ డూ ఇట్, పీపుల్ డోంట్ డూ ఇట్. మీరు గమనించారో లేదో, వీడికి దుఃఖం వచ్చిందంటే ఎందువల్ల వచ్చింది దుఃఖము? డబ్బు నష్టపోయడం వల్ల వచ్చింది కదా. కాబట్టి దుఃఖము డబ్బు నష్టపోవడం వల్ల వస్తుంది అని పెర్మనెంట్గా ఓ రూల్ రాసి పెట్టుకుంటాడు వీడు. ఏమండి, కాబట్టి దుఃఖం డబ్బు పోవడం వల్ల దుఃఖము వచ్చును అని పెట్టుకుంటాడు. దాంతో వీడు మిస్ అయిపోతాడు. ఏమిటి మిస్ అయిపోతాడు? ఫండమెంటల్గా ఆ కాన్షియస్నెస్ మోడిఫై అవ్వడం వల్ల దుఃఖం వస్తుంది అనే పాయింట్ మిస్ అయిపోతాడు. కొంతమంది డబ్బు పోయి కూడా నవ్వుతూనే ఉంటారు అనే సంగతిని వాడు గమనించడు. డబ్బు పోగొట్టుకున్న ప్రతివాడు దుఃఖించడు. చాలా ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా దుఃఖం లేకుండా ఉల్లాసంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది కనపడతారు. మరి డబ్బు పోవడం అన్నది దుఃఖహేతు అని మీరు నిర్ధారణగా ఎలా చెప్పగలరు? డబ్బు పోవడం అన్నది కంట్రిబ్యూట్ చేస్తుంది, బట్ ఫండమెంటల్లీ దట్ కాన్షియస్నెస్ గెట్స్ మోడిఫైడ్ ఇంటూ అన్హ్యాపీనెస్. కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్కి మీరు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు. ఇంట్రిన్సిక్ ఎలిమెంట్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత డబ్బు పోవడం వల్ల దుఃఖం వస్తుందంటే అట్లీస్ట్ దేర్ ఈజ్ సమ్ సెన్స్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్
జనులకు ధనాసక్తి ఉంటుంది కనుక ధనం పోతే దుఃఖం వస్తుంది. వీడు ఈ ధనం పోవడాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేస్తాడు. అక్కడ ఏదో చిత్రా నక్షత్రం ఏదో అయింది అంటే ధనం పోయిందంటాడు. అది చూసారా మీరు? అసలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడం మానేసి ఎక్కడికో పోతాడు. అంచేతనే వీడికి ఉన్న ఈ శోక సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు, అది అలాగే ఉంటుంది. పండితులు శోకించరు. నాను శోచంతి పండిత పండా జ్ఞానం. ఎవరికైతే జ్ఞానము ఉన్నదో వాడు శోకించడు. జ్ఞానం అంటే ఏమిటి? ఈ దుఃఖం అనేది ఆ కాన్షియస్నెస్ యొక్క మాడిఫికేషను. కాన్షియస్నెస్సే అలా మాడిఫై అవుతుంది, అదే దుఃఖం. మీరు రాజసాహారాన్ని తింటుంటే ఆ కాన్షియస్నెస్ రాజసికంగా తయారయ్యి అది మోర్ ఆఫెన్ దాన్ నాట్ దుఃఖరూపంగా మాడిఫై అవుతూ ఉంటుంది. ఇప్పుడు తెలిసిందండి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, అయితే అత్త కోడలు, ఇవన్నీ క్లాసికల్ కాన్ఫ్లిక్ట్స్. అత్త కోడలు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, గట్టిగా దెబ్బలాడేసుకుంటున్నారనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చాలా రాజసంగా ఉండి ఉంటుంది. అది నేను చెప్పే కనెక్షన్. అలా కాకుండా ఇంకొకటి ఏమని చెప్తాడు, అక్కడ ఏదో వీడి కేసు కేతువు చూస్తున్నాడో లేకపోతే రాహువు చూస్తున్నాడో అని చెప్తాడు వాడు. అది అది దాని గుణదోషాలు మీరే నిర్ణయించుకోండి. నేనేమంటానంటే, వీళ్ళింట్లో వీళ్ళు పులిహారులు పచ్చిమిరపకాయలు ఇవి గట్టిగా వాళ్ళు వాడుతున్నారు అని చేతనే చాలా రాజసంగా తయారై ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ దుఃఖపడుతున్నారని నేను అంటా. మీరు పరిశీలించి చూడండి, వాళ్ళింట్లో ఫుడ్ హ్యాబిట్స్ సాత్వికంగా మార్చుకున్నారనుకోండి, వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. ఈ దుఃఖాలు, ఈ కొట్లాటలు, కలహాలు ఉండవు. కాబట్టి ఆహారం అనేది ఆ లెవెల్ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. చాలా ఇంట్రెన్సిక్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్రహాలకి నక్షత్రాలకి ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఉందో లేదో మీరు గమనించండి, బట్ ఆహారానికి మాత్రము వెరీ ఇంట్రెన్సిక్ ఇంపాక్ట్ ఉంటుంది. అంచేతనే ఆహారము ఎడల అంతటి ప్రాముఖ్యాన్ని మనకి శాస్త్రాలు పెట్టినాయి. దీంట్లో ఇంకొక విశ్లేషణ గలదు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చాంద్రోగ్యోపనిషత్తులో వాక్యం వస్తుంది. ఆహారము శుద్ధముగా ఉన్నప్పుడు సత్వము అంటే అంతఃకరణము అని భాష్యకారులు అంటారు, అది శుద్ధముగా ఉంటుంది. శుద్ధమైన అంతఃకరణము దుఃఖరూపంగా మాడిఫై అవ్వదు. దాని శుద్ధేది, దాని శుద్ధి అంటేనే అది దుఃఖాత్మకంగా తయారవ్వదు, అది శాంతంగా ఉంటుంది. అంటే అస్తమానం సుఖం అయిపోతూ ఉంటుందని అనుకోవద్దు, అలా కూడా ఉండదు, శాంతంగా ఉంటుంది. ఆ శాంతమే సౌఖ్యం వాస్తవంలో. కాబట్టి ఆహార శుద్ధం సత్వశుద్ధి. అయితే ఆహార శుద్ధి అనగానేమి? ఇది పండితులు కూడా గమనించదగ్గ విషయం. ఎవరు కూడా నేను పండితుండని ఊరుకోకూడదు. నేను పండితుండని నిశ్చయించి కూర్చున్నాడంటే అర్థం ఏంటి? వాడు లెర్నింగ్ అనేది స్టాప్ అయిపోయిందని అర్థం. అలా ఉండదు. యథార్థమైన పండితుడు ఎప్పుడూ నేర్చుకునేటువంటి ధోరణిలోనే ఉంటాడు. నేర్చుకోవడం అనేది, లెర్నింగ్ అనేది ఇట్ విల్ నెవర్ ఎండ్. అది ఎండ్ అయ్యేది కాదు. అది ఎవరికి ఎండ్ అయిపోయిందో వాడు పండితుడే కాదు అసలు. కాబట్టి విద్వాంసులు అయి ఉండి కూడా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయటం, ఓపెన్ మైండ్తో విషయమును పరిశీలించుట, ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది అందరికీ ఉండడం ఆవశ్యకం. ఇప్పుడు ఆహార శుద్ధం సత్వశుద్ధి అని ఉంది కదా, వాడెవడో చెప్పాడు, మీరు చెప్పాడు అని అలాగ వ్యాఖ్యాన కింకరులు అవ్వలే, లేకపోతే పరంపర అని పేరు పెట్టి దానికి కింకరుల వలే ఉండరాదు. మనం స్వతంత్రంగా ఆలోచించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇతరులు చెప్పింది తెలుసుకుంటున్నప్పుడు కూడా స్వతంత్రంగా ఆలోచించాలి. ఏదైనా భాష్యం ఉందనుకోండి, దాని మీద ఆనందగిరి ఏదో రాస్తాడు, ఇంకా ఆనందగిరి తప్ప ఇంకా అక్కడితో ప్రపంచం అంతమైపోయిందా? ఇంకా తర్వాత ఏమీ లేదా? మీ అనుభవాన్ని దానికి జోడించాల్సిన అవసరం ఉందా లేదా? ఆనందగిరి ఆయన కాలంలో ఏమో అనేక విషయాలు ఆయన చెప్పినవి మనకు ఉపయోగపడతాయి. మన కాలంలో అనేక విషయాలు ఆయనకి ఉపయోగపడతాయి, ఆయన మిస్ అయినా ఉంటాయి, మనం వాటిని జోడించాల్సి ఉంటుంది. అలా ఎప్పటికీ ఫ్రెష్నెస్గా పెట్టుకోవాలి తప్ప, ఆనందగిరితో వేదాంత శాస్త్రం అంతమైపోయిందనేటువంటి ధోరణి తప్పది. అది సరైన ధోరణి కాదు. అప్డేటింగ్ అన్నది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో అప్డేటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆహార శుద్ధం సత్వశుద్ధి అనగానేమి అంటే, మన వాళ్ళు ఏమంటారంటే తడిబట్ట కట్టుకుని వండితే ఆహారం శుద్ధి అంటారు. అదే ఆహారానికి శుద్ధి? ఆహారమునకు శుద్ధి అనగా
వీడి వస్త్రంతో సంబంధం కాదు, ఆ పాత్ర వీడు స్నానం చేసి ఉండాలి. వీడు అశుచిగా ఉంటే అదే అశుచి అవుతుంది. వీడు స్నానం చేసి ఉండాలి, తర్వాత పాత్ర శుచిగా ఉండాలి, దాంట్లో ఉపయోగించిన దినుసులు ఆరోగ్యకరమైనవి ఉండాలి, అవి శుద్ధమైన ప్లేట్లో సర్వ్ చేయాలి, శుద్ధంగా శుచిగా మనం వాటిని భక్షించాలి. అది ఆహార శుద్ధి అవుతుంది తప్ప ఈ కోషర్ అని పేరు పెట్టి, మడి తడి అని ఒకటి పేరు పెట్టి, చాలా అంశములలో అయోగ్యములైనటువంటి కస్టమ్స్ని పెట్టుకుని, ఏదర్ దే ఆర్ అయోగ్య నాట్ వర్దీ ఆర్ దే ఆర్ మీనింగ్లెస్, అటర్లీ మీనింగ్లెస్ కస్టమ్స్ని పెట్టుకుని మన వాళ్ళు ఈ ఆహార శుద్ధం సత్వశుద్ధి అనే వచనాన్ని చాలా తప్పుదారి పట్టించి అది దాన్ని పాడు చేసి పెట్టారని నా పర్సనల్ అభిప్రాయం. నేను మీకు మనవి చేశాను, మీరు ఆలోచించండి. కాబట్టి ఆహార శుద్ధి అన్నది ఎదుటివాడి కుల మత వర్గ వర్ణ ఆ బేసిస్ మీద ఆహార శుద్ధిని నిర్ణయం చేయటం చాలా తప్పది. సో అలా నిర్ణయం చేయకూడదు. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళు స్నానాధికము సరిగ్గా చేస్తున్నారా లేదా, స్నానం లేకుండా వంట వండేస్తున్నాడా, వాడు కట్టుకున్న వస్త్రం ఎలా ఉంది, అది ఓడిపోతూ అది చెమట ఓడిపోతూ వీడు వంట వండేస్తుంటే అది శుద్ధం ఎలా అవుతుంది, అది అశుచిగానే దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఆహారం తయారు చేసేవాళ్ళు శుచిగా ఉండాలి. ఈ ఆహారం తయారు చేసి వాళ్ళని చూస్తే కొన్ని సందర్భాల్లో మడి అంటారు తప్ప వాళ్ళని చూస్తే ఆ భోజనం చేయించుతారు. అలా ఉండకూడదు. మడి అంటే అదే మడి, శుచిగా ఉండాలి. వాడు స్వచ్ఛంగా ఉతికి ఆరేసిన వస్త్రాలు స్నానం చేసి కట్టుకుని ఆ వస్త్రాలు పాడైపోకుండా ఉండడం కోసం దానికి ముందు ఒక ఓవరాల్లో ఏదో వేసుకుని ఆ వెంట్రుకలో ఆహారానికి టచ్ కాకుండా ఉండడం కోసం ఒక కేశపాశాన్ని కొంత కట్టెట్టి పెట్టి ఏదో టోపీ పెట్టో ఏదో చేసి మొత్తానికి వాడు గ్లౌస్ అవసరమైతే వేసుకుని, లేకపోతే కడుక్కున్న చేతులైతే గ్లౌస్ అక్కర్లేదు, చేతులు కడుక్కుని వాడు స్వచ్ఛమైన పాత్రలలో ఆహారాన్ని తయారు చేసి స్వచ్ఛమైన పాత్రలలో సర్వ్ చేసినట్లయితే సరిపడుతుంది. అదే మడి అంటే ఇంకింతకంటే వేరే మడే ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా పెద్దలు గమనించాల్సి ఉంటుంది. సో ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ దుఃఖ దుఃఖంచ శోకంచ ఆమయంచ. దీంట్లో దుఃఖం అంటే ఇమీడియట్గా కలిగే పేడ, నాలుక మండుతుంది, కళ్ళమటి నీళ్ళు వస్తాయి, అది దుఃఖం. శోక అంటే రాజసాహారాన్ని తిని 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 సంసారాసక్తిని రాగద్వేషాలని దృఢంగా పెంచుకుని ఇంట్లో వాళ్ళతోటి వీళ్ళు వీధిలో వాళ్ళతోటి కొట్లాడుకుంటూ ఈ కొట్లాటలు లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఏ గ్రహాలని పూజించాలని అటు పరుగులను తీస్తూ దాన్ని అదంతా శోకమే. ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా శోకంలో పడుతుంది. ఓకే, ఆమయము అంటే రోగం వస్తుంది. రోగం వెంటనే వచ్చేది. ఇప్పుడు మీరు ఒక తప్పు రాజసాహారం తిన్నారనుకోండి, వెంటనే ఆపోటే అప్పుడే వచ్చేస్తుంది, రాదు రాత్రికి వస్తుంది. రాత్రి 11 ఎప్పుడో బయటపడుతుంది ఆ రోగం. లేదా కొన్ని రోగాలు వయస్సులో ఉండగా రావు, పెద్ద వయస్సు వచ్చాక వస్తాయి. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ మొదలైనవి రాజసాహారం తిని తిని 65 ఏళ్ళు 66 ఏళ్ళు వచ్చేప్పటికి బయటపడుతున్నారు, అప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అది శోకము. ఆమయము అంటే రోగము. రోగం కూడా వెంటనే రాదు, భవిష్యత్తులో ఎప్పుడో వస్తుంది. రాగద్వేషములను పెంచడం ద్వారా శోకాన్ని కలిగిస్తుంది ఆహారము. రోగమును లాంగ్ టైంలో రోగాన్ని కూడా కలిగించి తద్వారా దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆహారమును మనం జాగ్రత్తగా, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కట్వాం లల సారీ దుఃఖంచ శోకంచ ఆమయంచ ప్రయచ్చంతి ఇది దుఃఖశోకామయ ప్రదాహ. అది దుఃఖమును కలిగిస్తాయి అంటే ఇమీడియట్గా మంట మొదలైన వాటిని కలిగిస్తాయి. శోకము అంటే మనస్సుకు ప్రసన్నత ఉండదు. రాజసాహారం తినే వాళ్ళకి మనస్సు ప్రసన్నంగా ఉండదు, మనస్సు శాంతముగా ఉండదు, మనస్సు చాలా కల్లోలముగా ఎడ్యుకేటెడ్ అండ్ రెస్ట్లెస్గా ఉండిపోతుంది మనస్సు. అదే శోకము. ఆ కాన్షియస్నెస్లోనే తేడా వస్తుంది. తర్వాత ఆమయము అంటే రోగమును కూడా ఇస్తాయి. సో ఇటువంటి ఆహారాన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చానేధ్యం
భోజనం తామస ప్రియం. అదే దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శంకరులు వెజిటేరియన్ ఫుడ్లో తమో గుణ ప్రధానమైన ఆహారం ఏదై ఉంటుంది అని పరిశీలించి చెప్తారు. ఆయన వెజ్ నాన్ వెజ్ అనే మాట ఎక్కడా రాదు. ఆయన పరిశీలన వెజిటేరియన్ ఫుడ్కి పరిమితమై ఉండి ఉండవచ్చును, అలా అనిపిస్తుంది. మనం సందర్భానుసారంగా నాన్ వెజ్ ఫుడ్ని కూడా పరిగణనలోకి తీసుకుని దాన్ని క్యారెక్టరైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు మన శాస్త్రంలో ఎక్కడా కూడా శాకాహారము మాంసాహారము అనే విభాగం ఉండదు. ఇక్కడ సాత్విక రాజస తామసాయం ఉంటుంది తప్ప వెజ్ అండ్ నాన్ వెజ్ అనే విభాగం ఇక్కడ ఉండదు. ఈ విభాగం వెస్టర్న్ విభాగం. వాళ్ళకి ఆ గుణ నిరూపణ ఎరుగరు వాళ్ళు. వాళ్ళకి తెలియదు గుణ నిరూపణము అది భారతీయ తత్వశాస్త్రానికి విలక్షణమైన అసాధారణమైన లక్షణం. ఇది కూడా సాంఖ్యులు. సాంఖ్యులే గుణ నిరూపణం చేసింది. శ్రీకృష్ణుడు కానీ శంకరులు కానీ సాంఖ్యుల నుండి అందిపుచ్చుకున్నటువంటి నిరూపణమే. ఆ కపిలుడు ది ఫస్ట్ ఎవల్యూషనరీ సైంటిస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన కపిలా ఇస్ ది డార్విన్ ఆఫ్ ఇండియా అంటారు. నిజానికి డార్విన్ ఇస్ ది కపిలా ఆఫ్ ది వెస్ట్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ గుణ నిరూపణాన్ని బాగా చేస్తున్నారు సాంఖ్యులు. అంచేతనే మనకి ఆహారంలో కూడా ఆ గుణ లక్షణాన్ని ప్రవేశపెట్టారు తప్ప సాత్విక రాజస తామస అని శాఖ అండ్ మాంస అనే మాట పెట్టలేదు ఆహారం దగ్గర. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ ఇన్ జనరల్ కాదు యూనివర్సల్గా మొత్తం మాంసాహారమును అంతను కూడా తామసాహారంగా మనం కేటగరైజ్ చేయాల్సి ఉంటుంది. అది రాజసము కూడా కాదు. రాజసంలో మాంసం అలాగా రాజసము తామసమే అయిపోతుంది. రాజసంలో శాకములు సాత్వికంలో కూడా శాకములే ఉంటాయి. ఈ మిరప ఉప్పు ఇలాంటివి అసలు అవి శాకములు కూడా కాదు. అవి ఫుడ్ కాదు, ఉడికే మన టేస్ట్ కోసం వేస్తున్నవి. అవి ఏం చేస్తాయంటే రజోగుణాన్ని వర్ధింపజేస్తాయి. వాటిని మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ జనరల్ డిస్కషన్ అది. ఇంకా ఈ తమో గుణం దగ్గరికి వచ్చేప్పటికీ తామసప్రియమైన ఆహారము అంటే యాతయామం. యాతయామం అంటే సరిగ్గా ఉడకని తిండి, సరిగ్గా ఉడకదు యాతయామం. ఈ లక్షణం కొంతమందిలో ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే అది వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అభిప్రాయం కాదు, వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ రైసే వండుకుంటారు. మొట్టమొదటి రైస్ని బాగా మిల్లు పట్టిస్తారు. తెల్లగా ఉండాలి. తెల్లగా ఉందంటే అర్థం ఏంటి? అది పిప్పి, దాంట్లో సారం ఏం మిగలలేదు. మల్లెపువ్వులా ఉండాలండి. మల్లెపువ్వులా ఉందంటే అది ఎందుకు పనికొచ్చే ఆహారం కాదనమాట. వండిన అన్నము మల్లెపువ్వులా ఉందంటే అర్థం ఏంటి? అది దాంట్లో ఏమీ రసము లేదు, సారము లేదు. అలాగే బిర్యానీకి రైస్ వాడతారు. అది కూడా బాగా మిల్ చేసి వాడతారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దాంట్లో మిల్లింగ్ తక్కువ మిల్ చేయటం, లేకపోతే పౌండింగ్ చేస్తున్నటువంటి రైస్, ముడి బియ్యము అని అంటారు. అలాంటివి ఏదైనా ఆరోగ్యానికి బాగుంటుంది ఆలోచించాల్సి ఉంటుంది. అది వేరే సంగతి. ఆ జనులు ఏమంటారంటే అన్నం తినేప్పుడు అన్నము మెతుకు అంటుకోకూడదు, అలా విడివిడిగా ఉండాలి మాకు అని చాలామంది అలా ఇష్టపడతారు. ముఖ్యంగా వంకాయ కారం పెట్టిన కూర అవి కలుపుకు తినాలంటే అన్నం ఎలా ఉండాలి? విడివిడిగా ఉండాలి, అలా కలపకూడదు. బిర్యానీ ఎలా ఉండాలి? విడివిడిగా ఉండాలి. అలా విడివిడిగా ఉంది అంటే అది మందపక్వం అనే కేటగిరీలో పడుతుంది. అది సరిగ్గా పక్వం కాలేదన్నమాట. కాబట్టి బాగా మిల్లు పట్టిన మల్లె పువ్వుల వంటి అన్నాన్ని విడివిడిగా వండుకొని తినడము అది ఆరోగ్యానికి లక్షణం కాదు. టుడే ఇండియన్ సొసైటీలో, సౌత్ ఇండియాలో, ఇది ది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. సౌత్ ఇండియా డయాబెటీస్ చాలా ఎక్కువ. 5 పీపుల్లో ఒకడు నాన్ డయాబెటిక్ ఉంటాడు, 2 డయాబెటీస్ ఉంటారు, 2 ప్రీ డయాబెటిక్ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత అడ్వాన్స్డ్గా అయిపోయిందో డయాబెటీస్. ఇప్పుడు ఈవెన్ విలేజెస్లో ఏమి ఉండదు కానీ ఉండకపోవచ్చు. ఈ తహసీల్ సెంటర్స్ ఉంటాయి, అంటే స్మాల్ టౌన్స్ ఉంటాయి, స్మాల్ టౌన్స్, వెరీ స్మాల్ టౌన్స్, అక్కడ కూడా మీకు డయాబెటీస్ సెంటర్స్ ఉంటాయి.
స్మాల్ టౌన్స్లో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదో 2 రూపాయలు బియ్యమని ఇలాగ పేరు పెట్టి ఆ మిల్లు నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అలాగే పనికి ఆహార పథకం అని పేరు పెట్టి మిల్లు బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ మిల్లు బియ్యాన్ని వాళ్ళు వండుకు తింటూ ఉంటారు. డయాబెటీస్కి అది ఫార్ములా. ఈ బిర్యానీ రైస్ అదంతా మందపక్వంలో ఉంటుంది. కాబట్టి మనం అల్టిమేట్గా ద మెసేజ్ ఏమంటే ముడి బియ్యము, తర్వాత బ్రౌన్ రైస్ అయితే మరీ మంచిది. బ్రౌన్ రైస్లో మళ్ళీ 2 రకాలు. కేరళ నుంచి వస్తుంది బ్రౌన్ రైస్, దట్ ఈస్ గుడ్. అంటే ముందు బాయిల్ చేసి ఆ పైన ఉన్న హస్క్ తీసేస్తారు. మన వాళ్ళు మడి తడి అని పెట్టి దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు, అది సరికాదు, వీళ్ళ ఆలోచన తప్పు. కేరళ నుంచి వచ్చేటువంటి బాయిల్డ్ రైస్ హస్క్ తీసేస్తారు, దాని న్యూట్రిషన్ అంతా అలా ఇంటాక్ట్ ఉంటుంది, అది మంచిది. అయితే పౌండ్ చేసిన మెషిన్ పౌండింగ్, ఇప్పుడు చేతులతో చేయక్కల మెషిన్ పౌండింగ్ చేసినటువంటి రైస్ ఉంటుంది అది, లేకపోతే తక్కువ మిల్లింగ్ చేసిన, మిల్లింగ్లో మినిమం మిల్లింగ్ చేసినటువంటి రైస్ ఉంటుంది. ఆ విధంగా న్యూట్రిషన్ వాల్యూ ఉన్న రైస్ తీసుకుని దాన్ని కొంచెం మెత్తగా వండుకొని తినడము అవసరము. తెలిసిందండి, అది మెసేజ్. ఓకే, యాతయామము అంటే మందపక్వము మంచిది కాదు. తర్వాత కొన్ని డిష్లు ఉన్నాయి, దేర్ ఆర్ సర్టెన్ డిషెస్, వాటిల్లో పర్పస్ఫుల్గా మందపక్వం చేస్తారు. ఉదాహరణకి వంకాయల్ని, వంకాయ బిర్యానీకి తోడుగా వంకాయ చేస్తాడు, అది మందపక్వం చేస్తాడు, దానికి మందపక్వం చేస్తేనే దానికి రుచి. అలాగే క్యాబేజీని మందపక్వం చేసిన డిష్లు కొన్ని ఉన్నాయి. అటువంటి డిష్లు తామస ఆహారం కింద వేశారు, కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఇటువంటి విషయాలు. నేను తర్వాత గత రసం అంటే రసము లేనిది, అంటే ఈ పొడి 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 పొడిగా ఉంటాయి రోస్టులు, రోస్టుల్లో రసం ఏముంటుంది, ఆయిల్ ఉంటుంది తప్ప రసం అంతా ఆయిల్. రసం అంటే శాకంలో ఉండేటువంటి ఆ న్యూట్రిషన్ ఎలిమెంట్ సారము అదంతా పోతుంది. అలాంటి ఆహారము కొంచెం రాజసము తామసము దగ్గర దగ్గరగా ఉంటాయి, అది పడితే రాజసంలో పడచ్చు లేకపోతే తామసంలో పడచ్చు కూడా. తర్వాత పూతి అంటే దుర్గంధంతో ఉన్న ఆహారము తినకూడదు. మనము దుర్గంధం అనుకుంటాము, చాలామంది దుర్గంధాన్ని ఇష్టపడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ అటువంటి అలవాటు వాళ్ళనే ఉంటే వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను, అలా తీసుకోకుండా పర్సనల్గా, నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. ఈ చీజ్ ఉంటుంది, చీజ్ దాని గంధం ఏ కేటగిరీలో పడుతుంది? చీజ్ జరుగుతురా, చీజ్ అన్నది ఇట్ ఈజ్ వెరీ ఓల్డ్ ఉంటుంది. అది చీజ్ అంటే అది తయారైన రోజు నుంచి చాలా టైం పడుతుంది, నెల రోజులు, 1-6 మంత్స్ కూడా ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. చీజ్, బ్లూ చీజ్, బ్లూ చీజ్ అంటే ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ ఉందన్నమాట. ఇప్పుడు చీజ్ మీరు తింటున్నారనుకోండి, అది మార్కెట్లో కొనుక్కొస్తారు. మీ అభిప్రాయంలో అది ఎప్పుడు తయారై ఉండొచ్చు? అది పాల నుంచి వస్తుంది కదా, ఆ పాలు ఎప్పుడు పితికిన పాలు అయి ఉండొచ్చు? ఓ 1 నెల క్రితమో 2 నెలల క్రితమో పితికిన పాలు అయి ఉంటాయి. అంటే 2 నెలల క్రితమో పితికిన పాలని దాన్ని ఏదో బాయిల్ చేసో ఏదో చేసి చీజ్గా మార్చి ఆ చీజ్ని దానికి ఏదో ప్రిజర్వేటివ్స్తో ఏదో వేసి మొత్తానికి అది మనం మన టేబుల్ మీద వచ్చేప్పటికి 2 నెలల టైం పట్టింది అంటే అది అది ఆరోగ్యకరమైన ఆహారం అని దాన్ని చెప్పగలుగుతామా? చెప్పలేదు. తర్వాత దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక స్మెల్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం కల్టివేట్ చేసుకుంటారు, జనాలు కల్టివేట్ చేస్తారు. సో బ్లూ చీజ్ అని 6 మంత్స్ ఓల్డ్ చీజ్ అది, దే లైక్ దాట్. అది ఫిష్, ఫిష్ ఉంటుంది, ఫిష్ స్మెల్. ఈజ్ ఇట్ ఏ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ అని మీరు నేను అంటాం, బట్ ఫిష్ తినే వాళ్ళకి అది గుర్తుంది. కాబట్టి ఈ చీజ్ కూడా ఆ కేటగిరీలో పడుతుంది. ఫిష్ అన్న తామసాహారం అన్నది నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మాంసాహారం కనుక తామసంలో పడేసాము, బట్ నౌ ఐఎమ్ పుట్టింగ్ చీజ్ విచ్ ఈజ్ వెరీ ఏజ్డ్, ఏజ్ ఉన్నటువంటి చీజ్ని కూడా, దానికి ఒక రకమైన స్మెల్ డెవలప్ అవుతుంది కనుక. స్మెల్ అంటే బ్యాక్టీరియా నుంచి వస్తుంది, బ్యాక్టీరియా దాంట్లో ప్రవేశిస్తాయి, అవి సీక్రీషన్స్ ఉంటాయి, అది స్మెల్. అటువంటి స్మెల్తో కూడిన చీజ్ని పూతి అనే కేటగిరీలో వేయాల్సి ఉంటుంది. పర్యూషితం చూద్దాం, శంకర్లే ఉంటారు.
యాతయామం మందపక్వం. అది నిర్వీర్యస్య అని ఉందా, నిర్వీర్యస్య గతరసేన ఉక్తత్వాత్. అది యాతయామం అనేదానికి మందపక్వం అనే అర్థాన్ని చెప్పమంటున్నారు. అంటే సరిగ్గా ఉడకలేదు. యాతయామం అన్నదానికి బలము శక్తి పుష్టి లేని ఆహారము అని చెప్పవచ్చు, అర్థం కూడా చెప్పవచ్చు. కానీ ఆ అర్థము గతరస శబ్దం చేత ఆల్రెడీ చెప్పబడుతూ ఉన్నది. దాంట్లో రసమేమీ లేదు అని అర్థం చెప్పచ్చు, కానీ గతరసం అన్నా కూడా అదే అవుతుంది. అంటే మళ్ళీ చెప్పిన మాటనే చెప్పినట్టు అవుతుంది, అలా ఉండకూడదు. అక్కడే కొంచెం అర్థభేదాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం యాతయామ శబ్దానికి నిర్వీర్యము అని అర్థం చెప్పవద్దు, ఎందుకంటే గతరస శబ్దం చేత నిర్వీర్యము అనే అర్థము కవర్ అయిపోయినది అని అంటారు. గతరసం రసవియుక్తం పూతి దుర్గంధం పర్యుషితం చ పక్వం సత్ రాత్రియంతరితం చ. వండిన తర్వాత ఒక రాత్రి ఆగిపోతుంది. మన వాళ్ళు కథల కింద చెప్తారు, ఈ మధ్యన చెప్తున్నారో లేదో కానీ మా చిన్నప్పుడు చెప్పేవారు, నేను కూడా నిజమే అనుకున్నాను కూడా కొద్ది రోజులు. చల్దన్నం చాలా గొప్పది. పూర్వం వాళ్ళు మంచి బలంగా కండలు ఉండేవారు. చల్దన్నం తినడం వల్లనే పూర్వం వాళ్ళు ఏం కండలు ఉండేవారు కాదు, వీళ్ళ భ్రమది. వాళ్ళు జీవన వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 45 ఎంతో ఉండేది స్వాతంత్రం వచ్చినట్టు. యావరేజ్ లైఫ్ స్పాన్ 45 ఉండేది, ఇప్పుడు 75 ఉండేది. కాబట్టి పూర్వం వాళ్ళు ఏదో గొప్ప ఆరోగ్యంగా ఉన్నారని మన భ్రమ. అలా అనుకోవడంలో మనకు ఒక రకమైన తృప్తి కలుగుతుంది కాబట్టి అలా అనుకుంటూ ఉంటాం. అంతకంటే ఇంకేమీ లేదు, ఇట్ ఈజ్ అన్సైంటిఫిక్. పోతే చల్లన్నం తిని వాళ్ళు బలంగా ఉండేవారు. ఈ తరవాణి అనే దాన్ని జార్జి చక్రవర్తికి పంపిస్తే ఆయన చాలా సంతోషించాడు అని ఇలాంటి కల్పిత గాథలు సూడో సైన్స్ చాలా తప్పది. చల్దన్నం తినదగ్గ ఆహారం కాదు. వాళ్ళు తిన్నారంటే తెలియక తిన్నారు తప్ప తెలిసి తిన్న మాట కాదు. అది వండిన తర్వాత ఒక రాత్రి దాన్ని అట్టబెట్టితే అది రాత్రి అంతరిత మొన్నడు పొద్దున్నకి అది తామసాహారంగా నిర్మాణం అవుతుంది. కాబట్టి వంకాయ కూర అవి అట్టబెట్టుకుని మొన్నడు పొద్దున్న తిన్నాం, పులిహారని గిన్నెలో నిండా పెట్టి దాని మీద మూత గట్టిగా వేసి మొన్నడు పొద్దున్న తిన్నాం, చల్దన్నం అని పెట్టి మొన్నడు పొద్దున్న తిన్నాం. చాలా తప్పది. అలాంటి ఆహారం తామసాహారం అవుతుంది. ఈ తామసాహారాన్ని మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం. ఓకే, అప్పుడు మళ్ళీ ఓసారి తామసాహారం ఫినిష్ చేసి ఇన్ జనరల్ ది ఓవరాల్ మెసేజ్ అబౌట్ ఫుడ్ డిస్కస్ చేసి ఆ టాపిక్ పూర్తవుతుంది. నెక్స్ట్ క్లాస్ అంటే రాబోయే శని ఆదివారాలు క్లాస్ ఉండదు, ఆ పై శని ఆ వారం నాడు క్లాస్. ఓం పూర్ణమిదం. ఓం శాంతి.